ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సీనియర్ అధికారులతో టీటీడీ ఈవో సమావేశం. ప్రతి బుధవారం వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ మార్పుపై చర్చ. తిరుపతి కోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం. సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు. అధికారులతో తిరుమల జేఈఓ సమీక్ష. టీటీడీలోని సీనియర్ అధికారులతో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులకు కల్పిస్తున్న దర్శనంలో చేసిన స్వల్ప మార్పులపై చర్చించారు. దివ్యాంగులు, వృద్ధులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనంలో ఇకపై ప్రతి బుధవారం ఉదయం స్లాట్ను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఉదయం స్లాట్ను రద్దు చేసిన ధర్మిల అదే రోజు మధ్యాహ్నం అందించే 700 టికెట్లను టీటీడీ 1000కు పెంచింది. దీనిపై టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అధికారులతో కూలంకషంగా చర్చించారు. అలాగే టీటీడీలోని ఉద్యోగుల పదోన్నతిపై చర్చ జరిగింది. తిరుపతిలోని టీటీడీ అనుబంధ శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని అష్టోత్తర శతకలశాభిషేక మహోత్సవం నేత్రపూర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని మహామండపంలో సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను పీఠంపై కొలువు తీర్చి కలశస్థాపన, కలశపూజ, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ట తదితర వైదిక కార్యక్రమాలను జరిపారు. అనంతరం వేదమంత్రాల నడుమ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో పాటు కలశజలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం తులసి మాలలను స్వామివార్లకు సమర్పించి పసుపు చందనంతో అలంకరించారు. సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని వేడుకగా జరిపి నక్షత్రహారతి, కుంభహారతి, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అందరి సమన్వయం, కృషితో విజయవంతమయ్యాయని, అదే తరహాలోనే భక్తులకు సౌకర్యాల కల్పనలో అధికారులు నిరంతరాయంగా తమ వంతు కష్టపడాలని తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం ఆయన టీటీడీలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా లోపాలు చోటు చేసుకుంటే వాటిని సకాలంలో గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి దుకాణాలు, హోటళ్లు, భక్తులు స్వచ్ఛందంగా సహకరించాలని జేఈఓ పిలుపునిచ్చారు. ఇక శ్రీవారి భక్తులు టీటీడీ నిర్దేశించిన విధానంలోనే లడ్డూలను, సేవా టికెట్లను, శ్రీవారి దర్శనం, వసతి తదితర సౌకర్యాలను పొందాలని, తద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి భక్తులు తమ వంతు సహకారాన్ని అందించాలని జేఈఓ కె శ్రీనివాసరాజు కోరారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ముఖ్యంగా గరుడ సేవనాడు అత్యద్భుతమైనటువంటి సేవలు అందించినందులకు తిరుమలలోని అన్ని విభాగాల అధిపతులకు, తిరుపతిలో దీనికి సంబంధించిన విభాగాల అధిపతులకు, వారి దగ్గర ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మనకు మొన్న లడ్డు కాంప్లెక్స్లో లడ్డు టోకన్ల గురించి మనము భక్తుల సౌకర్యార్థం కల్పించిన అవకాశాన్ని దుర్వినియోగం చేసే శక్తులని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాము. ఎవరు కూడా ఎటువంటి ప్రయత్నాలు ఏనాడు కూడా చేయకూడదని, అదేవిధంగా ఉన్నతాధికారులు కూడా తమ యొక్క పరిధిలో, ముఖ్యంగా మనకు టీసీఎస్ వారి ద్వారా నిర్వహించేటువంటి పెద్ద ప్రాజెక్టులో ఏదైనా అంతరాయం కలిగితే, క్లౌడ్లు అంతరాయం కలగవచ్చు, డేటా సెంటర్లు అంతరాయం కలగవచ్చు, అటువంటి సందర్భాలలో మన దగ్గరే ఒక లోకల్ సిస్టమ్ని మనము మెయింటైన్ చేసి దాని ద్వారా సేవలను ఇచ్చేటట్లు, ఉదాహరణకు నడకదారిలో వస్తున్నటువంటి వాళ్ళకి అలిపిరి మార్గాన 14,000 టోకన్లు ఇవ్వవలసి ఉంటుంది. ఏదో మనకు 9,430 టోకన్లు అయిపోయినప్పుడు ప్రాబ్లం వచ్చింది, టోకన్లు ఇవ్వలేని పరిస్థితి. కానీ అక్కడే మన దగ్గర లోకల్ సర్వర్లో టోకన్లు ఇవ్వగలిగే ఫెసిలిటీని మనం ఏర్పాటు చేసుకొని మిగతా వాటిని అక్కడ ఇచ్చుకుంటూ వచ్చి తిరిగి ఆ వ్యవస్థ పునరుద్ధరింపబడిన తర్వాత వ్యవస్థ పనిచేయనప్పుడు ఇవ్వని ఇచ్చినటువంటి వాటన్నిటిని కూడా అప్డేట్ చేసుకొని మళ్ళీ వ్యవస్థ మామూలుగా నడుస్తుంది. మొత్తం మీద పవరే మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయింది అన్ని చోట్ల, లోకల్ సర్వర్ కూడా నడపలేము. అప్పుడు మనం మాన్యువల్గా టోకన్లు ఇవ్వడానికి, ఈ మాన్యువల్ టోకన్లను కూడా
మనం ప్రింట్ చేసుకోకుండా కంప్యూటర్లోనే ప్రింట్ చేసి అథారిటీతో ఆ రెస్పెక్టివ్ ఆఫీసర్లకు ఇస్తే ఆ సమయ సందర్భాన్ని అనుసరించి మూడవ స్థాయిలో మాన్యువల్ టోకన్స్ వాడుకునేటట్టు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోపల లడ్డు టోకన్లు అమ్ముతూ ఉంటాం. లడ్డు టోకన్లు అమ్మేటప్పుడు కూడా అది కూడా నెట్వర్క్ మీద నడుస్తుంది. అంతరాయం కలిగితే లోకల్ సర్వర్ నుంచి అటువంటి టోకన్స్ ఇస్తాం. దానికి కూడా అంతరాయం కలిగితే ముందే ప్రింట్ చేసిన కంప్యూటర్లో ప్రింట్ చేసినటువంటి అకౌంట్ ఫార్ చేసినది అటువంటి వాటిలో నుంచే టోకన్స్ భక్తులకు అందజేస్తాం. ఈ యొక్క సిస్టమ్స్ను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ఈవో గారు ఆదేశించారు. దాని మీద పూర్తి చర్చ జరిగింది. తిరుపతి నగరంలో ప్లాస్టిక్కు సంబంధించి నిషేధం పూర్తి స్థాయిల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తిరుమలలో కూడా మనం సాధ్యమైనంత వరకు అటువంటి ప్రయత్నం దిశగా ముందుకు వెళ్ళాలి అని ఈవో గారు వారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగా మొట్టమొదటిగా ఆలయం లోపల మాకు స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు ఏదైనా మాకే ఇస్తే మేము తెచ్చుకున్నటువంటి కవర్లని ఇప్పటికే 4 రోజులైంది మేమంతా కూడా ప్లాస్టిక్ కవర్లు ఎవరు కూడా ఆలయంలోకి మేము తీసుకెళ్లడం లేదు. అర్చక స్వాములు కానీ ఆలయంలో పనిచేస్తున్నటువంటి ఇతర సిబ్బంది కానీ వారు ఏ అవసరాల రీత్యా అయినా కూడా ప్లాస్టిక్ కవర్లు ఏవి కూడా తీసుకెళ్లడం లేదు. అదేవిధంగా మనము సరఫరా చేసే లడ్డు యొక్క దాన్ని భద్రంగా ఉంచుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్లాస్టిక్ రూల్స్లో ఉన్నటువంటి 50 మైక్రాన్లు అంతకన్నా ఎక్కువ ఉన్నతే వాడుతున్నాం మనం. వ్యాపార సంస్థలకు హోటళ్లకు అందరికీ కూడా మీరు సమాయత్తం కావాలి, సన్నద్ధం కావాలి అని వారికి తెలియజేయమని కూడా మనం తెలియజేయడం జరిగింది. తిరుపతిలోని శ్వేతభవనంలో మంగళవారం టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ధర్మ ప్రచార మండలి సభ్యులు, ప్రోగ్రామ్ అసిస్టెంట్ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 50 మంది సభ్యులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న మనగుడి కార్యక్రమం గురించి, సనాతన ధార్మిక విజ్ఞానపరమైన అంశాల గురించి జేఈఓ సభ్యులతో చర్చించారు. ఓం నమో వెంకటేశాయ నమః. మనం గతంలో శ్రావణ మాసంలో మనగుడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. అట్లాగే శ్రావణ మాసంలో కూడా మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించాలి. దానికి సంబంధించి వీళ్ళందరితో కూడా ఏర్పాట్ల విషయంలో సమీక్ష చేసి 3 రోజుల పాటు మనగుడి కార్యక్రమాన్ని కార్తీక మాసంలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం. 20వ తారీఖు మంగళ కైశికి ద్వాదశి, 21 మన అన్ని గుళ్ళల్లో కూడా వీధోత్సవాలు అట్లా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. 22వ తారీఖున కార్తీక పౌర్ణమి, ఆ రోజు అన్ని గుళ్ళల్లో కూడా స్వామివారిని చెల్లినటువంటి ప్రసాదాలను కానీ ఇతరత్ర పూజా సామగ్రిని అంతా కూడా భక్తులకి పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. అట్లాగే డిసెంబర్ మాసంలో 1-3 రోజుల పాటు చిన్నపిల్లలకి అందరికీ కూడా భగవద్గీతలో ఉన్నటువంటి సారాన్ని అందజేసే విధంగా గీతా జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఈ 2 కార్యక్రమాల మీద సమీక్ష చేశాము. అట్లాగే ఇటీవల కాలంలో క్షేత్రస్థాయిలో ధర్మాచార్యుల ద్వారా ధర్మ పరిచయంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలని పిల్లలకి అందజేయాలన్నటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇది పైలట్ ప్రాజెక్టు క్రమంలో 31 మార్చి వరకు 500 మంది ధర్మాచార్యులను తయారు చేసి దాని ద్వారా ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందని తీసుకొని కార్యక్రమాన్ని కొనసాగించాలా, ఎలా స్కేలప్ చేయాలని చెప్పి ఆలోచించడం జరుగుతుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. అట్లాగే అవే కాకుండా భజన మండలిని బలోపేతం చేసే దిశగా, అట్లాగే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ధార్మిక మండలిని ఇంకా పటిష్టపరిచే విధంగా చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల మీద కూడా ప్రస్తుతం ధార్మిక మండలిలో పనిచేసే సభ్యుల ద్వారా సలహాలు సూచనలు తీసుకున్నాం. త్వరలో ఈ ధార్మిక మండలిని మండల స్థాయిలో జిల్లా స్థాయిలో సంస్థాగతం చేయడానికి చర్యలు తీసుకుంటాం. భజన మండలిలో క్వాలిటీ పెంచడానికి కొన్ని కార్యాచరణ తయారు చేస్తున్నాం. వికలాంగులు, వయోవృద్ధులకు టీటీడీ కల్పిస్తున్న దర్శన విధానంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఇకపై ప్రతి బుధవారం వయోవృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించిన ఉదయం స్లాట్ను రద్దు చేసి ఈ స్థానంలో 3 గంటలకు అందించే 700 టికెట్ల సంఖ్యను 1000కి పెంచుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, శారీరక మానసిక వైకల్యం ఉన్నవారికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని సౌకర్యాలతో సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఈ మేరకు ఉదయం 10 గంటల స్లాట్లో 700 మందికి, 3 గంటల స్లాట్లో 700 మందికి శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. అలాగే శుక్రవారం 17 మాత్రమే 700 మందికి దర్శనం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల స్లాట్ను రద్దు చేసి 3 గంటల స్లాట్లో 700 నుంచి 1000కి పెంచాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ మార్పును భక్తులు గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరం అంబరానంటింది. లక్షలాది మంది భక్తులతో విజయనగరం భక్తజన సంద్రంగా మారింది.
నెల రోజుల పాటు అమ్మవారికి నిర్వహిస్తున్న సిరిమానోత్సవాల్లో విజయదశమి తర్వాత వచ్చే మంగళవారం నిర్వహించే సిరిమానోత్సవం ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సిరిమానోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గజాలు, అంజలి రథం, జాలరి రథాలు వెంటరాగా విజయనగర కోట వరకు సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. సిరిమానుపై అమ్మవారి ప్రతిరూపంగా వేంచేసిన పూజారిని భక్తులు దర్శించి కదలీ ఫలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరులో టీటీడీ కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. చక్కగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను స్వామివారి రథంలోని కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు స్వామివారి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలను భక్తులకు అందజేశారు. అనంతపురం జిల్లా ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తోంది. పవిత్ర ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ప్రత్యేకించి వివిధ ఆలయాల్లో సామూహిక వ్రతాలు, అభిషేకాలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో ఆశ్వయుజ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఆకుపూజ నిర్వహించారు. వేకువజామునే శ్రీరామభక్త హనుమంతునికి వివిధ ఫలరసాలు, పంచామృతాలతో అభిషేకించారు. పరిమళ భరిత పుష్పాలు సింధూరంతో అలంకరించి ఆకుపూజ జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే జిల్లాలోని కదిరి మండలం కాలసముద్రం అటవీ ప్రాంతంలో వ్యాసరాయ ప్రతిష్ఠిత శ్రీ పాలపాటి ఆంజనేయ స్వామివారి సన్నిధి ఆశ్వయుజ మాస పూజలతో శోభిల్లింది. స్వామివారికి వేకువజామునే ఫల పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. పుష్పమాలలు సింధూరంతో చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఇక హిందూపురం మండలం రామినే గ్రామంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయం ఆశ్వయుజ మాసాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. మరోపక్క అనంతపురంలోని మొట్టమొదటి శ్రీ కాశీ విశ్వేశ్వరాలయం ఆశ్వయుజ పున్నమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని, కలశాన్ని స్థాపించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు పూర్తి చేసి సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా తిరుకళ్యాణం వైభవపేతంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉత్సవ వేదికపై కూలు తీర్చారు. అర్చక స్వాములు పుణ్యాహవచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం తదితర క్రతువులు జరిపి స్వామివారి కళ్యాణాన్ని వైఖానస ఆగమోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొని పరంధాముని కృపకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలోని శ్రీ శృంగేరి శారదపీఠంలో మహాచండీ హోమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి విశేష పూజలు జరిపారు. తర్వాత ఆలయంలోని యాగశాలలో మహాచండీ యాగాన్ని ఋత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో శ్రద్ధ భక్తులతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక చిత్తూరు నగరంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో మధ్వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉభయదేవేరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి కొలువు తీర్చారు. అర్చకుల ఆధ్వర్యంలో
శ్రీ లక్ష్మి, భూలక్ష్మి, విష్ణు సహస్రనామాలతో కుంకుమ పూజలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజాధికారులు పాల్గొని స్వామి అమ్మవార్ల కృపాకటాక్షాలను పొందారు. వనపర్తి జిల్లా పెబేరులో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఆశ్వేజ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి విశేష పూజలు జరిపారు. భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆశ్వేజ మాసం మంగళవారం సందర్భంగా స్వామివార్లకు నిర్వహించిన విశేష పూజాధికారులు భాగ్యనగర వాసులకు ఆనందాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ సరూర్ నగర్లోని శివాలయంలో అభిషేకం జరిగింది. 14వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో స్వామివారికి నిర్వహించిన అభిషేకాన్ని భాగ్యనగర వాసులు తిలకించి తరించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో శంకరునికి అభిషేకం చేసి చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శివనామస్మరణలతో భక్తులు పులకించారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. లక్ష్మీ గణపతి సన్నిధిలో ఉపాలయంగా విలసిల్లుతున్న సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృతాలు, పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేసి కిరీటం, నాగాభరణం, రజిత కవచం, పూలమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. దండాయుధం, ధ్వజం ధరించి అభయహస్తంలో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఇక అడిక్మెట్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. రామబంటు శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకం చేశాక సింధూర అర్చన నిర్వహించారు. పూలమాలలతో అలంకరించి ఆకు పూజలు జరిపారు. సహస్ర నామార్చనలు, నాగవల్లి దళాలతో ఆకు పూజలు చేసి స్వామివారికి ప్రీతికరమైన కదలీ ఫలాలు, నారికేళాలను నైవేద్యంగా సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి శేషవాహన సేవ జరిగింది. మూలమూర్తులకు షోడశోపచారాలను పూర్తి చేసి నివేదనలు అర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల శోభితంగా అలంకరించి వెండి శేషవాహనంపై ఆసీనులను చేశారు. సన్నాయి వాయిద్యాల నడుమ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అర్చక స్వాములు రెండు వర్గాలుగా ఏర్పడి స్వామివారి కీర్తిని ఒక వర్గం, అమ్మవార్ల గుణగణాలను మరో వర్గం కొనియాడుతూ పెళ్లికి ఒప్పించిన ఘట్టం కనుల పండుగగా సాగింది. అనంతరం జరిగిన వెండి శేషవాహన సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కడపలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. రాజరాజేశ్వరిదేవి సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ ఆంజనేయ స్వామివారికి వార్షికోత్సవం సందర్భంగా అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత వెండి ఆభరణం, నాగవల్లి దళాలు, వివిధ రకాల పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. నివేదనలు, హారతులు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ఆవరణలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో నిలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో సప్తఋషి పూజలు జరిగాయి. ముందుగా స్వామివారికి పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం లింగాష్టకాలను పారాయణం చేసి నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని మనసారా సేవించి ధన్యులయ్యారు. రంగారెడ్డి జిల్లా రామంతపూర్లోని శ్రీ మహంకాళి ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆశ్వేజ మాసం మంగళవారం సందర్భంగా గణపతి పూజ, గోపూజ, గౌరీ పూజ నిర్వహించాక అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువు తీర్చారు. పంచామృతాలతో పాటు పరిమళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం చేశారు. తర్వాత తులసిమాలలు, పసుపు, చందనం సమర్పించి పవిత్ర జలాలతో మహంకాళి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేకం నిర్వహించాక స్వామివారిని తులసి దళాలు, నిమ్మకాయల హారాలు, వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు అంజనీ సుతిని సేవించి
పరవశులయ్యారు. అలాగే విశాఖ ఎండాడలోని శ్రీ పోలమాంబ ఆలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. అమ్మవారికి పంచామృతాభిషేకం చేశాక వర్ణమయ పుష్పాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. పోలమాంబ సన్నిధిలో మహిళలు కుంకుమార్చనలు జరుపుకున్నారు. అనంతరం అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. జయ హనుమాన్ నామస్మరణతో పలికించింది. మంగళవారాన అంజనీసుతిని సేవించి భక్తులతో ఆలయ పరిసరాలు నిండిపోయాయి. భక్తులు ఆలయ ఆవరణలోని కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం బారులు తీరారు. ఈ సందర్భంగా క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. రామబంటును మనసారా సేవించి భక్తులు తన్మయులయ్యారు. అలాగే కరీంనగర్ శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించాక చక్కగా అలంకరించి తమలపాకులు అర్చన చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయం చుట్టూ 11 పర్యాయాలు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం వీణానాదం జరిగింది. మైసూరుకు చెందిన మైసూర్ డి బాలకృష్ణ శ్రావ్యంగా పలికించిన వీణానాదం భక్తులను విశేషంగా అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 15,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.